సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక పర్యటించారు. భవాని ప్రకటిస్తున్నారు. కానీ ఎక్కడ లేని విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ నేతల నుంచే కార్మిక వర్గానికి ఫోన్లు పోతున్నాయి. ఆ ఫోన్లలో బెదిరింపులు ఉంటున్నాయి, ప్రలోభాలు ఉంటున్నాయి. అంటే భవిష్యత్తులో ఆర్టీసీ కార్మిక వర్గానికి నిజంగా వెన్నుపోటు జరిగితే అది మీ నుండే జరిగినట్టుగా భావించుకునే పరిస్థితి వస్తున్నది. మూడో విషయం, మీకు మంత్రివర్గంలో స్థానం రానప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 100,000 పైగా మెజార్టీతో గెలిచిన హరీష్రావు గారికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవడం కేసీఆర్ చేసిన తప్పు అని చెప్పి బహిరంగంగా సమాజం అనుకున్నది. మిమ్మల్ని నమ్ముకున్న ఆర్టీసీ కార్మిక వర్గం కూడా మీకు మంత్రివర్గంలో స్థానం దొరకనందుకు అసంతృప్తిని కూడా బహిరంగ వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే మీకు పదవి రాకపోతే తెలంగాణ మీకోసం మాట్లాడింది, కానీ మీకు పదవి రాకపోతే ఆర్టీసీ కార్మిక వర్గం కూడా మీ మీద సింపతి ప్రకటించింది. కానీ మిమ్మల్ని నమ్ముకున్న ఆర్టీసీ కార్మిక వర్గం ఇవాళ రోడ్డు మీద ఉంటే 48,000 ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి మీ మామ ప్రకటన చేసినా కూడా మీరు మౌనంగా ఉన్నారంటే, అంటే మీ ఒక్క పదవి కోసం మాత్రం కార్మిక వర్గం మీకు అండగా నిలబడ్డది, కానీ 48,000 మంది ఉద్యోగాలు పోయినా కూడా మీరు అండగుంటామని చెప్పి ప్రకటన చేస్తలేరంటే మామ అల్లుళ్ళు ఎప్పటికైనా ఒకటేనని, మీకు మాత్రమే పదవులు రావాలి తప్ప ఇతరులకు భవిష్యత్తు ఉండాల్సి వస్తే ప్రజలు తప్పకుండా ఏదో ఒక రోజు రాజకీయంగా ఖచ్చితంగా శిక్ష చేసే రోజు వస్తుందనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ ఈ విషయంలో మౌనం వీడాలి. న్యాయం ఎటువైపు ఉన్నదో అటువైపు రావాలి. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీ మామ వైపే న్యాయం ఉంటే మీ మామను సపోర్ట్ చేయి బహిరంగంగా. ఆర్టీసీ కార్మిక వర్గం నిన్నటి వరకు నువ్వు గౌరవ అధ్యక్షుని, ఆర్టీసీ కార్మిక వర్గానికి నిజంగా న్యాయం ఉన్నదని భావించుకుంటే బహిరంగ న్యాయం జరగం రా. అంతేగాని మౌనంగా ఉండద్దు. పదవులు శాశ్వతం కాదు. మనం చేసిన సర్వీస్, మనల్ని నమ్ముకున్న వారి పట్ల మనం ఉండే దృక్పథమే శాశ్వతంగా ఉంటుందనే విషయం కూడా అది మర్చిపోవద్దని కూడా హరీష్ రావు గారికి గుర్తు చేస్తున్నాను.